మన బ్యాంకుల్లో దొంగలు పడ్డారని ఆ రోజే చెప్పా. మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్ పార్లమెంటరీ కమిటీ దగ్గర విప్పి చెప్పిన నగ్న సత్యం ఇది. లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండి రుణాల చిట్ట ప్రభుత్వం చేతిలో పెట్టినా దాన్ని అసలు లెక్కలోకే తీసుకోలేదన్నది ఆయన అభియోగం. సెటిల్మెంట్ చేసుకుందాం రమ్మని అరుణ్ జైట్లీతో బేరమాడా. దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ ఆయనే దగ్గరుండి నన్ను లండన్ పంపించారు అంటూ అట్నుంచి విజయ్ మాల్యా అనబడే బోడిమల్లయ్య కడుపు చించుకున్న వైనం మరొకటి. ఘనత వహించిన మన ఆర్థిక మంత్రిత్వ శాఖ, దాని తాలూకు అమాత్యులు ఇన్నేళ్లు ఏం పీకుతున్నట్లు అంటూ ప్రతిపక్షపు నోళ్లు సౌండ్ పెంచేస్తే అందులో తప్పేముంది? పార్లమెంట్ లాబీల్లో బాత్రూం పక్కన కనబడి హాయ్ చెప్పాడు అంతే తప్ప మాల్యా అనే పెద్ద మనిషికి నేనసలు అపాయింట్మెంటే ఇవ్వలేదన్నది విత్త మంత్రి ఇస్తున్న సంజాయిషి. సెటిల్మెంట్ చేసుకుందామా అంటూ ఆయన ఇచ్చిన ఆఫర్ మాటైతే నిజం. ఇచ్చే ఆఫర్ ఏదో ఆ బ్యాంకర్లకివ్వు, నాకు కాదని చీకొట్టానంటూ కూడా ఆ జైట్లీ వారే విప్పి చెప్పుకున్నారు. మరి వీరిద్దరి మధ్య బేరసారాలు జరిగాయన్నది నిజమేగా? ఆయన లండన్ పారిపోయి బ్రిటిష్ కోర్టు వారి నల్లగౌను కింద దాక్కున్న తర్వాత ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతోంది కేంద్ర ప్రభుత్వం. నీకోసం మా జైళ్లు శుభ్రపరుస్తున్నాం రండంటూ మన సిబిఐ వారి నిస్సిగ్గు నివేదికలొకటి. అసలు ఈ ప్రభుత్వాలు కాపలా కాస్తోంది మనక లేక ఆ దొంగలక అనేవి మళ్లీ కొత్తగా పుట్టుకొస్తున్న బరువైన డౌట్లు. మోదీ ప్రభుత్వ కటాక్ష వీక్షణాలతోనే మాల్యా దేశం విడిచి పారిపోయాడంటూ సుబ్రహ్మణ్య స్వామి లేవనెత్తిన అంశం ఇప్పుడు పొలిటికల్ స్కానర్ల కిందకొచ్చింది. విజయ్ మాల్యా విదేశాలకు పారిపోకుండా ఆ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేయాలంటూ సిబిఐ జారీ చేసిన ఆర్డర్ కాపీలో అరెస్టు అనే మాటను పూర్తిగా చెరిపేసి కేవలం సమాచారం ఇవ్వాలంటూ దిద్దేసిన గనుడెవడంటూ క్వశ్చన్లు పడిపోతున్నాయి. ఈ ఆజ్ఞలు ఆర్డర్లను మార్చిన వైనంలో అసలు దొంగలెవరు? ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల లేక సాక్షాత్తు ఆర్థిక మంత్రి వర్యులేనా? అసలు ప్రధానమంత్రి కార్యాలయమే ఇందులో వేళ్లు పెట్టిందంటూ అనుమానపు చూపులు చూస్తోంది సాక్షాత్తు పార్లమెంటరీ కమిటీ. ఆ సంగతి పక్కన పెడితే విజయ్ మాల్యా అప్పుల భాగోతం కాంగ్రెస్ జమానలోదే అయినా ఇదే మాల్యాకున్న రాజకీయ నేపథ్యం బీజేపీ దీనని చెప్పడానికి దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకున్న జనతా పార్టీ కుంపట్లోకి దూరి రాజకీయ తీర్థం పుచ్చుకున్న మాల్యా అక్కడే బీజేపీ మద్దతుతోనే రాజ్యసభ సభ్యుడిగా మారాడన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. అరెస్టు చేయాలన్న ఆజ్ఞల్ని మార్చి రాసుకోవడం, బీజేపీ రాజకీయ మద్దతుతోనే రాజ్యసభ మెట్లెక్కడమే విజయ్ మాల్యాకు ఆ కాషాయం పెద్దల అండదండలు ఉన్నాయని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు. భూకంపాలు, సునామీలు, భారీ వరదల్లాంటి జాతీయ విపత్తుల కంటే ఆకలి చావులకు తావిచ్చే ఆర్థిక సంక్షోభాలే దేశానికి అత్యంత ప్రమాదకరం. మన బొక్కసాలకు మనమే బొక్కలేసుకొని అంతులేని ఆర్థిక ఇక్కట్లకు పాల్పడిపోతున్న ఈ గవర్నమెంటోళ్ల అలక్ష్యాన్ని ఎలా ఉపేక్షించడం? అప్పట్లో ఆర్బీఐ పెద్ద మనిషి హెచ్చరించినప్పుడే అప్రమత్తమై ఉంటే ఇప్పుడింత పైశాచికం జరిగేది కాదన్నది ముమ్మాటికి నిజం. అప్పట్లో రఘురామ్ రాజన్ ఇచ్చిన బ్యాంకు దొంగల జాబితాను సీటు కింద మడిచిపెట్టి ముక్కు మూసుకుని కూర్చున్న మోదీ సర్కార్ ఇప్పుడు ఏడుస్తున్న ఈ దొంగ ఏడుపుల్లో జెన్యూనిటీ ఎంతో ఎవరికి తెలుసు? చెక్ బుక్కులు చేత్తో పట్టుకుని గాల్లో ఊపుతూ రండి రండి ఎంత కావాలంటే అంత రాసుకోండి తీసుకోండి అంటూ కార్పొరేట్ రుణాలకు అడ్డంగా డోర్లు తెరిచినప్పుడే మన బ్యాంకర్లు పచ్చి బ్రోకర్లుగా మారిపోయారు. ప్రభుత్వాలలో బడా సిఫార్సుల మేరకు అంబానీలకు, అదానీలకు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అండ్ అదర్స్ కి వేల కోట్లు అప్పనంగా దోచిపెట్టారు. ఇప్పుడు అరచేతుల్లో మొహాన్ని దాచుకుంటున్నారు. ఒకవేళ అప్పట్లో మన్మోహన్ సింగ్ సర్కారే బ్యాంకుల్లో ఉన్నదంతా ఆ మాల్యాల జేబుల్లో కుక్కిందనుకుంటే వాటిని సరిదిద్దాల్సిన పని పక్కన పెట్టి ఈ మోదీలు చేస్తున్నదేమిటి? మార్చి 2015 నుంచి మార్చి 2018 వరకు మోదీ సర్కార్ పవర్లో ఉన్న ఈ మూడేళ్లలోనే బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు 6.2 లక్షల కోట్లు పెరిగినట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేల్చేసింది. సో కృత్రిమ మొండి బకాయిల విషయంలో పెరుగుడే తప్ప విరుగుడే లేదన్నది సుస్పష్టం. విజయ్ మాల్యాను పట్టుకొచ్చేందుకు మన దర్యాప్తు సంస్థలు కుస్తీ పడుతున్న గ్యాప్ లోనే వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఫ్లైట్ ఎక్కి చక్కగా పారిపోయారు. మన యంత్రాంగాలు ఎంత మేర అప్రమత్తంగా ఉన్నట్టో ఇక్కడే తేలిపోతోంది. ఇప్పుడు మొండి రుణాల పంచాయతీ జరుగుతున్న ఈ సందట్లోనే మరికొంతమంది కేడీలు గోడ దూకరన్న గ్యారంటీ లెక్కడ.
సదాభి సేవలో అంటూ అక్కడ బోర్డులు మాత్రమే వెళ్లాడతాయి. ఇంటికో కారుకో 5 లక్షల లోన్లు అడిగితే 0.5 వడ్డీ తగ్గించడానికి పరపతి సమీక్షలు పెట్టుకుని చివర్లో చేతులెత్తేసిన కఠినాత్ములు ఈ బ్యాంకర్లు. ఇచ్చిన లోన్లు తిరిగి కట్టడం 6 నెలల ఆలస్యమైనా చాలు, ఇంటి మీదకొచ్చి తపాడాలు వెలవేసుకునే కమిట్మెంట్ కూడా సరిగ్గా వీళ్లదే. సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యని పాపానికే మనల్ని జరిమానా కొరడాలతో చావబాదే బ్యాంకులు వెనక డోర్లలోంచి వేల కోట్ల కట్టలు మాయమవుతుంటే మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటాయి. ఎందుకంటే బ్యాంకుల వెనుక కార్పొరేట్లు, ఆ కార్పొరేట్ల వెనుక ప్రభుత్వాలు భరోసాలిస్తూ బాసటగా నిలబడతాయి కనుక. అటు రఘురామ్ రాజన్ లాంటి బ్యూరోక్రాట్లు, ఇటు విజయ్ మాల్యా లాంటి కేటుగాళ్లు ముద్రేసి చెబుతున్న నిప్పులాంటి నిజం ఇదేగా. కట్ చేస్తే 100 కోట్ల మంది జనాన్ని అరచేత్తో శాసించగలిగే కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పుడు బేలచూపులతో బోన్లో నిలబడ్డారు. తడవకోసారి నేను ప్రజలకు చౌకీదార్నంటూ చెప్పుకుంటున్న ప్రధానమంత్రి మోదీ ఎవరికి చౌకీదార్? మళ్లీ అదే సందేహం. ఆయన ప్రభుత్వం కాపలా కాస్తోంది మనక లేక వాళ్ళక?